everybody. Welcome to Vedantu 8th, 9th, 10th Telugu channel. So, మీ అందరికీ తెలుసా లేదా ఈ ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసామో అని ఫస్ట్ టైం ఛానల్కి వస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ కంప్లీట్గా తెలుగులో టీచింగ్ జరుగుతుంది ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి కంప్లీట్ స్టేట్ సిలబస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫుల్ టీచింగ్ జరుగుతుంది అండ్ లాస్ట్ అడ్వాంటేజ్ కంప్లీట్లీ ఫ్రీ ఎలాంటి ఛార్జెస్ ఉండవు కంప్లీట్లీ ఫ్రీ కోచింగ్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏవి మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అండ్ చాలామందికి ఇప్పుడు మీకు తెలుసు మీ కార్పొరేట్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా కోర్స్ చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు చాలా స్పీడ్గా కవర్ చేసేసుకుంటూ ఉంటారు ఒకరోజు మీరు క్లాస్కి యాబ్సెంట్ అయినా నెక్స్ట్ డే నుంచి క్లాసెస్ అర్థం కావు సో ఇక్కడ మీకు కంప్లీట్ బేసిక్స్ రైట్ ఫ్రమ్ బేసిక్స్ జీరో నుంచి హీరో టు లెవెల్ అనుకోండి ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్తో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది కాబట్టి సో ట్రై చేయండి క్లాసెస్ వినండి యూ డెఫినెట్లీ యూ విల్ ఫీల్ అ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఖచ్చితంగా మీకు డీటెయిల్డ్ అనాలిసిస్తో పాటు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే మీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ పీడిఎఫ్ నోట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ క్యూఆర్ కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు క్యూఆర్ కోడ్ కాదు లింక్ మాత్రమే సో జాయిన్ అయిపోండి త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బికాస్ ఎప్పుడైనా మేము సడన్గా లైవ్ చేసినా లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి ఇంపార్టెంట్ మెసేజెస్ మిస్ అవ్వకూడదు కొత్త కొత్తగా క్లాసెస్ ఏమొస్తున్నాయి అవి మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బికాజ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్ హియర్ సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో సరే సో ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే క్లాస్ ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఆ కర్వ్డ్ సర్ఫేసెస్ నే మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాము ఇది ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను సో పార్ట్ వన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటి అలాగే వాటిలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది సో స్పెరికల్ మిర్రర్ని ఎలా తయారు చేస్తారు ఆ స్పెరికల్ మిర్రర్స్లో దేనిని కన్వర్జింగ్ మిర్రర్ అంటారు దేనిని డైవర్జింగ్ మిర్రర్ అంటారు కాన్కేవ్ మిర్రర్ ఎలా బిహేవ్ చేస్తుంది కాన్వెక్స్ మిర్రర్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీకు 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డెఫినేషన్స్ యాక్చువల్గా బోర్డ్ ఎగ్జామ్ వైజ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది సో బోర్డ్ ఎగ్జామ్ వైజ్ ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్లో కంపల్సరీగా మీకు వచ్చే క్వశ్చన్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి ఫోకస్ ఫోకల్ లెంత్ పోల్ అపర్చర్ వీటన్నిటికీ ప్రాపర్ డెఫినేషన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి డయాగ్రామ్తో సహా డెఫినేషన్తో సహా రాసుకున్నాం సో ప్రతి పాయింట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అంటే ఏంటి ఫోకల్ లెంత్ అంటే ఏంటి అన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాము సో ఈ క్లాసెస్ అన్ని మిస్ అవ్వకూడదు అంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ నేర్చుకున్నాం అసలు రే డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఆ రూల్స్ అర్థం కాకపోతే ఈ రోజు క్లాస్ అర్థం కాదు సో ఒకవేళ క్లాస్ చూడలేదా ఏం ప్రాబ్లం లేదు వేదాంతు తెలుగు 8th, 9th, 10th ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్లో యూ క్యాన్ ఫైండ్ దిస్ వీడియో క్విక్గా చూసేయండి బికాస్ రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ తెలిస్తేనే మనం రే డయాగ్రామ్స్ అనేవి ప్రాపర్గా డ్రా చేయగలుగుతాం సో ఆల్ ద రూల్స్ సెపరేట్లీ ఫర్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ టోటల్గా 4 రూల్స్ చెప్పుకున్నాము రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2, 3 అండ్ 4 టోటల్గా 4 రూల్స్ డిస్కస్ చేసుకున్నాం మనము సో ఈ రోజు క్లాస్ దానికి ఎక్స్టెన్షన్ సో నేను ఒకసారి క్లాస్ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్ నోట్స్ని టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను కాబట్టి డోంట్ మిస్ ద ఛాన్స్ జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో మరి ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాము అంటే మనము రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాము అదేంటంటే ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్ ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్ యాక్చువల్గా ఇది మీరు చాలా బాగా నేర్చుకోవాలి అండ్ ఎందుకు బాగా నేర్చుకోవాలి అంటే
టూ అవుట్పుట్స్ ఉన్నాయి దీని నుంచి. ఫస్ట్ అవుట్పుట్ ఆబ్వియస్ గా మీ బోర్డ్ ఎగ్జామ్ లో రే ఆప్టిక్స్ నుంచి కంపల్సరీ 5 మార్క్ క్వశ్చన్ లో రే డయాగ్రమ్స్ వచ్చే ఛాన్సెస్ హై వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ రే డయాగ్రమ్ వస్తుంది. సో రే డయాగ్రమ్ వస్తుంది కాబట్టి నేర్చుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. పాయింట్ నంబర్ టూ అవుట్పుట్ ఏంటి అంటే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో రే ఆప్టిక్స్ అనేది ఒక పెద్ద చాప్టర్, చాలా హై వెయిటేజ్ చాప్టర్ ఫర్ యువర్ జేఈ మెయిన్స్ ఎంసెట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా రే ఆప్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో కూడా మీరు సేమ్ టాపిక్ నేర్చుకుంటారు. సో ఇంటర్ సెకండ్ ఇయర్లో మీకు స్టడీస్ ఈజీ అయిపోవాలి, స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు అంటే ఇప్పుడే నేర్చుకోవాలి, బికాస్ మీరు ఆల్రెడీ 10th నేర్చుకున్నారు కదా అని చెప్పేసి అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్లో టీచర్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. సో దాట్ ఈస్ వై ఈ రెండు రీజన్స్ వల్ల ఇక్కడ మీరు కంపల్సరీగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అండ్ స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్లో మీరు ఆల్రెడీ ఇందాక చూశారు, ఒక మిర్రర్లో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయితే రెండో మిర్రర్లో ఇరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. అది కూడా మనకి ఒకటి రియల్ ఇమేజ్, ఒకటి వర్చువల్ ఇమేజ్, దాంట్లో సైజెస్లో డిఫరెన్సెస్ వస్తాయి. సో ఒక ఆబ్జెక్ట్ని మిర్రర్ ముందు రకరకాల ప్లేసెస్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది, రే డయాగ్రామ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఇప్పుడు రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి డిఫరెంట్ కండిషన్స్ తీసుకుందాం. సో కండిషన్ నెంబర్ 1, ఆర్ లెట్ అస్ టేక్ కేస్ 1. కేస్ 1లో ఏం తీసుకుంటున్నాం మనము అంటే కేస్ 1లో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది. అయితే స్టార్టింగ్ మనం ఏం చేద్దాము అంటే ఓన్లీ కాన్కేవ్ మిర్రర్కి చూద్దాం. కాన్కేవ్ సెపరేట్గా, కాన్వెక్స్ సెపరేట్గా అర్థం చేసుకుందాము. సో ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, ఓన్లీ కాన్కేవ్ మిర్రర్కి మాత్రమే ఫస్ట్ మనం రే డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నాం. ఓన్లీ కాన్కేవ్ మిర్రర్కి డ్రా చేద్దాం. సో కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలమ్మా, ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేయాలి. వామ్మో, ఇన్ఫినిటీ నిజంగా పాసిబుల్లా, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ని ఎలా పెడతాము అనే డౌట్ రావచ్చు. ఫిజిక్స్లో, రే ఆప్టిక్స్లో ఇన్ఫినిటీ అనే పదానికి మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే మిర్రర్ని కన్సిడర్ చేస్తామో, ఆ మిర్రర్ సైజుతో కంపేర్ చేస్తే, అంటే దాని ఎపర్చర్ గుర్తుందా, ఎపర్చర్ అంటే ప్రీవియస్ క్లాస్ చూసారా, చూసిన వాళ్ళకైతే ఎపర్చర్ అర్థమవుతుంది. సో మిర్రర్ ఎపర్చర్ సైజ్తో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్ ఎపర్చర్ సైజ్ 5 సెంటీమీటర్స్ అనుకుందాం. 5 సెంటీమీటర్స్ అనేది దీని ఎపర్చర్ అయితే 5 సెంటీమీటర్స్ని 5 కిలోమీటర్స్తో పోల్చండి, 500 కిలోమీటర్స్తో పోల్చండి. ఎక్కడ 5 సెంటీమీటర్స్, ఎక్కడ 500 కిలోమీటర్స్. సో 5 సెంటీమీటర్స్తో పోలిస్తే 500 కిలోమీటర్స్ అనేది ఇట్ బికమ్స్ అన్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. సో ఫిజిక్స్లో మిర్రర్స్ విషయంలో ఇన్ఫినిటీ డిస్టెన్స్ని అలా క్యాలిక్యులేట్ చేస్తారు. మిర్రర్ యొక్క ఎపర్చర్ సైజ్తో కంపేర్ చేస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఇన్ఫినిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత సైజు మిర్రర్ ఉంది నా దగ్గర, ఈ మిర్రర్ని సన్కి ఫోకస్ చేశాను, అంటే ఇప్పుడు ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ ఎవరు, సన్. ఆ సన్ ఎక్కడుంది, ఎక్కడో ఉంది అవునా. సో ఆ సన్ ఈ మిర్రర్ సైజ్తో పోలిస్తే డిస్టెన్స్ ఇన్ఫినిటీ అవుతుందా లేదా. సో మిర్రర్ సైజ్తో పోలిస్తే ఆబ్జెక్ట్ బాగా డిస్టెన్స్లో ఉన్నప్పుడు దానిని మనం ఇన్ఫినిటీగా కన్సిడర్ చెయ్యొచ్చు. సో అలా మనం ప్రొసీడ్ అవుతాము. ఆబ్వియస్గా మిర్రర్ డ్రా చేయంగానే వెంటనే డ్రా చేయాల్సింది ఏంటి అంటే ఈ లైన్ పేరేంటి, ఈ లైన్ ఏమంటారు, ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయంగానే వెంటనే పోల్ కూడా మనం నోట్ చేస్తాము. పోల్ అయిపోయిన తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. మనందరికీ ఆల్రెడీ తెలుసు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ప్రిన్సిపల్ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏంటి, ఫోకల్ లెంత్. క్యాపిటల్ ఎఫ్ వేరు, స్మాల్ ఎఫ్ వేరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్యాపిటల్ ఎఫ్ ఏంటి ప్రిన్సిపల్ ఫోకస్, స్మాల్ ఎఫ్ ఏంటి ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఎప్పుడూ కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్లో కరెక్ట్గా హాఫ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది అంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని డ్రా చేయగలమా, లేదు. డయాగ్రామ్లో ఆబ్జెక్ట్ డ్రా చేయలేము, బికాస్ ఆబ్జెక్ట్ ఎక్కడుందమ్మా, ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వచ్చి మిర్రర్ మీద పడాలి.
మిర్రర్ మీద పడిన తర్వాత అవి రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏదో ఒక చోట అవి కన్వర్జ్ అవుతాయి, అంటే ఏంటి, మీట్ అవుతాయి. ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మీట్ అవుతాయో ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మన ఇమేజ్ ఫామ్ అవుతుంది. సరే, ఎక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ కావాలి అంటే ముందు ఇన్సిడెంట్ రేస్ డ్రా చేయాలి కదా. ఇన్సిడెంట్ రేస్ని ఎలా డ్రా చేయాలి, దానికి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే ద ఇన్సిడెంట్ రేస్ ఆర్ లైట్ రేస్ ఇన్సిడెంట్ లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఏవైతే లైట్ రేస్ వస్తున్నాయో దే ఆల్వేస్ బికమ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ దే ఆల్వేస్ బికమ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. ఈ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అంటే ఏంటి, ఫుల్ డీటెయిల్డ్గా ప్రతి పదానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి, కంప్లీట్ బేసిక్స్ నుంచి క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి ఎంజాయ్ ద క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ రేస్ ఎలా ఉన్నాయి అని మనకు అర్థమైంది. ఇన్సిడెంట్ రేస్ అనేవి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ బికాస్ ఈ కేసులో మనకి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇన్ఫినిటీ దగ్గర నుంచి మిర్రర్ వరకు వచ్చేసరికి లైట్ రేస్ ఏమవుతాయి, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అవుతాయి. సో నేను ఒక రెండు ఇన్సిడెంట్ రేస్ని కన్సిడర్ చేస్తాను. ఎందుకు రెండు ఇన్సిడెంట్ రేస్ కావాలి అంటే మరి రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవ్వాలి కదా. టూ ఆర్ మోర్ దాన్ టూ తీసుకోవచ్చు, కానీ మళ్ళీ మోర్ దాన్ టూ తీసుకుంటే డయాగ్రామ్ క్లమ్జీ అయిపోతుంది. సో టూ ఇన్సిడెంట్ రేస్ తీసుకుందాం. అకార్డింగ్ టు రూల్ నంబర్ 1 గుర్తుందా, ఇన్సిడెంట్ రే ప్యారలల్ గా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఉన్నప్పుడు రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ఫోకస్. సో ఆ రూల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వడమే. సో అకార్డింగ్ టు రూల్ నంబర్ 1, వెన్ ద ఇన్సిడెంట్ రే ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. సో ఫస్ట్ లైట్ రే ఎక్కడి నుంచి వెళ్ళింది, ఫోకస్ నుంచి వెళ్ళింది. సెకండ్ లైట్ రే ఎక్కడి నుంచి వెళ్ళింది, ఫోకస్ నుంచి వెళ్ళింది. అంటే ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, కరెక్ట్గా ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది, కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర మన ఇమేజ్ అనేది ఫామ్ అయ్యింది. ఎక్కడ ఫామ్ అయిందమ్మా, ఎందుకంటే ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మన ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎఫ్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యింది. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది, ఇమేజ్ ఈజ్ యాట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఒక్కొక్క పాయింట్ రాద్దాము, దీనినే మనము నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటాం. నేచర్ ఆఫ్ ఇమేజ్ అని రాద్దాం. నేచర్ ఆఫ్ ఇమేజ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఆ ఇమేజ్ ఎలా ఉంది చూడడానికి, పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా, ఇవన్నీ మనం ఒక్కొక్క పాయింట్ వైజ్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మ్డ్ యాట్ ఫోకస్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యింది. నెక్స్ట్ దాని సైజ్ ఎలా ఉంది, సైజ్ చూడండి, డాట్ జస్ట్ ఇంటర్సెక్ట్ అయ్యే అంత అక్కడ. సో దానిని మనము డాట్ సైజ్ ఆర్ హైలీ డిమినిష్డ్ అంటాం. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో, కాన్కేవ్ మిర్రర్స్ ఏమైనా దొరికితే సన్ వైపు ఇలా కాన్సన్ట్రేట్ చేశారు, సరే కాన్కేవ్ మిర్రర్స్ లెన్స్ అయితే మీకు తెలుసు, యాక్చువల్గా లెన్స్ తెలుసు కదా, లెన్స్ మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ భూతద్దం అంటాం తెలుగులో. దానిని ఇలా సన్ వైపు కాన్సన్ట్రేట్ చేసి పెట్టినప్పుడు కింద ఒక బ్రైట్ స్పాట్ ఫామ్ అవుతుంది,
గుర్తుందా మీకేమన్నా? అక్కడ పేపర్ కానీ ఒక కాటన్ కానీ పెడితే భగ్గుమని మండిపోతుంది కూడా, కొంతసేపు తర్వాత కాలిపోతుంది అది. ఆ బ్రైట్ స్పాట్ ఏంటి తెలుసా? ఇమేజ్ ఆఫ్ సన్. అంటే సన్ సైజ్తో కంపేర్ చేస్తే ఇమేజ్ ఎంత ఫామ్ అయింది? ఇంత. దానిని హైలీ డిమినిష్డ్ అంటాము. సో ఇమేజ్ సైజుకి వచ్చేటప్పటికి ఇమేజ్ సైజ్ గురించి మాట్లాడాలి అంటే ఇట్ ఈజ్ హైలీ డిమినిష్డ్. డిమినిష్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? డిమినిష్డ్ అంటే వెరీ మచ్ స్మాల్ ఇన్ సైజ్, సైజ్లో చాలా చిన్నదాన్ని డిమినిష్డ్ అంటాం. నెక్స్ట్, ఇది రియల్లా వర్చువల్లా ఎలా ఐడెంటిఫై చేస్తాము? ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, గుర్తుందా? నిజంగా ఆఫ్టర్ రిఫ్లెక్షన్ లైట్ రేస్ మీట్ అయితే, రియల్గా మీట్ అయితే రియల్ ఇమేజ్, లేదు డాటెడ్ లైన్తో వెనక్కి ఎక్స్టెండ్ చెయ్యాలి అప్పుడు అది వర్చువల్ ఇమేజ్. కానీ ఇక్కడ నిజంగా లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆన్ దేర్ ఓన్ దే ఆర్ మీటింగ్, సో దిస్ ఈజ్ అ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, సో రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎగ్జామ్లో క్వశ్చన్లో ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్, డ్రా రే డయాగ్రామ్, సో ఈ డయాగ్రామ్ డ్రా చేసి ఈ పాయింట్స్ రాసినందుకు మీకు మార్క్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అస్సలు మర్చిపోకూడని, 1 మార్క్ పోకూడదు అనుకుంటే ఆరో మార్క్స్ పెట్టడం మర్చిపోతారు. చాలా మంది చేసే పని ఏంటంటే ఫుల్ రే డయాగ్రామ్ కరెక్ట్, బెస్ట్ సూపర్గా డ్రా చేశారు, అయినా టీచర్ కరెక్షన్ చేసేటప్పుడు 1 మార్క్ కట్ చేస్తారు. కుళ్ళు ఈ టీచర్కి నేనంటే గిట్టదు, దానికే ఫుల్ మార్క్స్ వేస్తారు. నేను ఆ స్వప్న ఎలా రాసిందో నేను కూడా అలాగే రాశాను, అయినా స్వప్న ఫుల్ మార్క్స్ వేస్తారు, నాకేమో 1 మార్క్ కట్ చేస్తారు అని ఫీల్ అయ్యే బదులు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్వప్న రే డయాగ్రామ్లో 6 మార్క్స్ ఉన్నాయి, నీ రే డయాగ్రామ్లో 6 మార్క్స్ లేవు. టీచర్ దగ్గరికి వెళ్తే అదే మనకి తెలిసి వచ్చే నిజం అన్నమాట. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే 6 మార్క్స్ మర్చిపోవద్దు, 6 మార్క్స్ పెట్టలేదా 1 మార్క్ డయాగ్రామ్కి కట్ అయిపోతుంది, చూసుకోండి. సో ఫస్ట్ కేసు ఏం చెప్పుకున్నాము? వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ గురించి చూసాం. ఇప్పుడు ఇమేజ్ని అలా కొంచెం ముందుకి తీసుకొద్దాం. ముందుకి అంటే మిర్రర్ వైపు. సో కేస్ 2లోకి వెళ్ళేటప్పటికి కేస్ 2 ఏంటి అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే మనం ఏం చేసాం యాక్చువల్గా అంటే మిర్రర్ దగ్గరికి తీసుకొస్తున్నాం. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉండేది కొంచెం మిర్రర్ దగ్గర కంటా తీసుకొచ్చాం. ఫస్ట్ ఎప్పుడు మిర్రర్ డ్రా చేసేసుకోవాలి? మనం అన్ని కాన్కేవ్ మిర్రర్లోనే చూస్తున్నాము. ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఇప్పుడు ఆబ్జెక్ట్ మనకి కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ మనకి కనిపిస్తుంది, ఎక్కడుంది? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనం ఇలా డ్రా చేస్తాం. ఈ అప్వర్డ్ ఆరో మార్క్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఇలాగే డ్రా చేస్తాం. ఇన్సిడెంట్ రేస్ ఎప్పుడు ఎలా వెళ్తాయి? ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వైపు వెళ్తాయి. సో ఒక ఇన్సిడెంట్ రే ఐఎమ్ కన్సిడరింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆబ్వియస్గా రూల్ నెంబర్ 1 నుంచి నాకు తెలుసు ఇన్సిడెంట్ రే విచ్ ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ఫోకస్ నుంచి వెళ్తుంది. గీయగానే వెంటనే చేయాల్సిన పని ఏంటి? 6 మార్క్స్ పెట్టాలి. సరే బాగుంది, ఇప్పుడు ఇంకొకటి కావాలి కదా. మరి ఇంటర్సెక్షన్ జరగాలి అంటే ఇంకొక రే కావాలి. ఇంకొక రే ఎలా? మళ్ళీ ప్యారలల్ తీసుకుంటే ఇదే లైన్ అయ్యింది. సో ఇంకొక రే కోసం నేనేం చేస్తానంటే సెకండ్ లాకి వెళ్తాను. నా సెకండ్ ఇన్సిడెంట్ రే ఐఎమ్ కన్సిడరింగ్ ఫ్రమ్ ఫోకస్. వెన్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ఫోకస్ ద రిఫ్లెక్టెడ్ రే బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు చూడండి, ఇదొక రిఫ్లెక్టెడ్ రే, ఇదొక రిఫ్లెక్టెడ్ రే, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? అంటే మనకి ఈ రెండు కూడా, లెట్ అస్ టేక్ గ్రీన్, ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అనుకున్నాము? ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది.
So, idi mana image. Ayi endu raaskundam. So, object, image, comparison cheyandi. Object ila unte, image reverse direction lo form ayindi. Next. Nijangane light rays meet avvadam valla form ayindi kabatti real image. Ekkada form ayindi? C ki F ki madhyalo form ayindi. Object center of curvature ki venakkala unnappudu image C ki F ki madhyalo form ayindi. Size chudandi. Object size chinnaga unda ledha? Idi intundi object intundi. Ikkada pedite image chinnaga form ayindi. So it is a diminished image. So nature of the image ki vachetappudiki nature of image gurinchi maatladite. If I talk about nature of the image, first point, ekkada form ayindi? The image formed between, the image formed between C and F. Center of curvature and focus. Center of curvature ki focus ki madhyalo form ayindi. Next, ela undi? Inverted. And the real image, nijanga light rays meet avutunnayi kabatti, it is real and inverted image. It is real and inverted image. Mari dani size ela undi? Size ela undi ante it is slightly diminished. It is slightly diminished image. Slightly అనే పదం రాయకపోయినా ఎగ్జామ్ లో మార్క్స్ ఇస్తారు. ఇది ఒక ఆప్షనల్ వర్డ్. సో కొంచెం డిమినిష్డ్, ఆబ్జెక్ట్ సైజ్ తో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఫామ్ అయ్యింది. ఇది ఎంత ఉంది? ఇది ఇంత ఉంది. సో కొంచెం చిన్నగా ఫామ్ అవుతుంది. ఇది మన ఇంకొక సిట్యుయేషన్. నౌ మూవింగ్ ఆన్ టు కేస్ 3. కేస్ 3 లో ఆబ్జెక్ట్ ని ఇంకొంచెం ముందుకు జరుపుతాం. ఇంకొంచెం ముందుకు జరిపి వెన్ ఆబ్జెక్ట్ is at the center of curvature. Center of curvature. Object ni center of curvature daggara place chesamu. So meer ok sari observe chesthe manam object ni ila munduki ila 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 teeskostu untam anamata different situations. So malli draw chesandi. Concave mirror, principal axis, pole, and center of curvature, focus kuda petteskundamu. So idi mana center of curvature, idi focus. Ee sari object ni ekkada place chesamu? Ee sari object, it is placed at the center of curvature. So object ni koncham munduku jaripi ikkada mana object ni place chesam. Idi mana object. So object nunchi oka incident ray vellindi parallel to principal axis. When the incident ray is parallel to principal axis, according to rule number 1, the reflected ray passes through focus. The reflected ray passes through focus. Mari inkokati ela? Obvious ga rendodi manamu focus nunchi teeskunnamu. Okay, poyindi. So rendodi manamu center of curvature focus nunchi teeskundam. So second dan color marudam. Second incident ray ela vellindi ante it is passing through focus. Idi mana second incident ray. When the incident ray is passing through focus after reflection, according to rule number 2, it becomes parallel to principal axis. So parallel to principal axis ila velthundi. First reflected ray, second reflected ray ekkada meet ayyayi chudandi, magic. ఎక్కడ మీట్ అయ్యాయి? కరెక్ట్ గా సి దగ్గరే మీట్ అయ్యాయి. ఆబ్జెక్ట్ సైజ్ ఇస్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. సో చాలా ఈజీగా నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రాసేయచ్చు. ఈ పాటికి మీకు అలవాటు అయి ఉండాలి నేచర్ ఆఫ్ ఇమేజ్. ఇమేజ్ ఎలా ఫామ్ అయింది? ఇక్కడ ఈ కేసులో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫస్ట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అట్ సి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ని పెడితే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకెలా ఫామ్ అయింది? ఇట్ ఈజ్ అంటే నిజంగానే లైట్ రేస్ మీట్ అవుతున్నాయి. సో ఇట్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ గా ఉందా లేదా? ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా ఉంది. ఇలా ఉండడాన్ని ఇన్వర్ట్ అంటారు. నెక్స్ట్ ఎలా ఉంది? సైజ్ ఎలా ఉంది?
సైజ్ ఎలా ఉంది? ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఇది ఒక స్పెషల్ అన్నమాట. ఇమేజ్ సైజ్ ఎక్కువగా ఇది మనకి క్వశ్చన్స్ లో కనిపిస్తూ ఉంటుంది బోర్డ్ ఎగ్జామ్ లో. బికాస్ ప్రాక్టీస్ చేయండి అమ్మ, బికాస్ రే డయాగ్రామ్స్ డ్రా చేయడం అంత ఆషమాషి కాదు. కరెక్ట్ గా యాజ్ ఇట్ గా ఇలాగే రావాలి. ఏ మాత్రం తేడా చేసినా వన్ మార్క్ కట్. సో బీ వెరీ కేర్ఫుల్. ఇప్పటిదాకా ఏమేం కేసెస్ చూసామో, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు జరుపుతాము బిట్వీన్ సి అండ్ ఎఫ్. సో నౌ కేస్ ఫోర్. కేస్ ఫోర్ లో ఏంటి అంటే when object is between C and F. Object ni teeskochi C ki F ki madhyalo pettamu. Draw chesadama. Concave mirror, principal axis, pole, center of curvature, focus. Ippudu object ni ekkada pettali? Object between C and F. సీకేఎఫ్కి మధ్యలో ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సీకేఎఫ్కి మధ్యలో సెంటర్లోనే ప్లేస్ చేయాలని లేదు, ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఇది మన ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఇన్సిడెంట్ రే, ఫస్ట్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ పాసెస్ త్రూ ఫోకస్. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ రే. సెకండ్ ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్తుంది. సో ఫోకస్ నుంచి వెళ్తే ఏమైంది? అకార్డింగ్ టు రూల్ నెంబర్ 2 ఇట్ బికమ్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? ఇక్కడ. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. ఇది మన ఇమేజ్. సో రివర్స్ చూడండి. ఇందాక ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ సికి ఎఫ్ కి మధ్యలో ఫామ్ అయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ సికి ఎఫ్ కి మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ బియాండ్ సి ఫామ్ అయింది. అంతే, ఇలాగే ఉంటాయి. చాలా చాలా సింపుల్. సో లెట్ అస్ రైట్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్. సో ఈ కేసులో ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది, ఎలా ఉంది? ఫస్ట్ పాయింట్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సికి వెనకాల ఫామ్ అయింది. నిజంగానే లైట్ రేస్ మీట్ అవుతున్నాయి కదా. సో ఇట్ ఈజ్ ఎ రియల్, ఎలా ఉంది, ఇన్వర్టెడే కదా, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇట్ ఈజ్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ సైజ్ కంపేర్ చేస్తే ఇది ఆబ్జెక్ట్ సైజ్. ఇమేజ్ సైజ్ చూడండి, పెరిగిపోయింది, పెద్దదయ్యింది. సో పెద్దది అవ్వడాన్ని మనము మాగ్నిఫైడ్ అంటాం. సో ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? సైజ్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ పెద్దగా ఉందన్నమాట ఈసారి. దానిని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటాం. మ్యాగ్నిఫైడ్ లేదా ఎన్లార్జ్డ్ అనే పదం కూడా వాడతాం. మ్యాగ్నిఫైడ్ అనే పదము లేదా ఎన్లార్జ్డ్, మీకు ఏ పదం కంఫర్టబుల్గా ఉంటే అది వాడచ్చు. బట్ యూజువల్గా మ్యాగ్నిఫైడ్ అనేది స్టైల్గా ఉంటుంది అన్నమాట వాడేసేది. కేస్ ఫైవ్లో ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ని ఇంకొంచెం ముందుకు తీసుకొస్తాం. సో ఇంకొంచెం ముందుకు తీసుకొస్తే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఫోకస్, కరెక్ట్గా ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాము. డ్రా చేసేయండి రే డయాగ్రామ్. కాన్కేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సెస్, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి? ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర పెట్టాలి. సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్ హియర్. ఆబ్జెక్ట్ ఎక్కడుందమ్మా? ఫోకస్ దగ్గర ఉంది. ఫస్ట్ ఇన్సిడెంట్ రే బ్లూ కలర్. ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఎలా తీసుకుంటాము? పారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫోకస్ నుంచి వెళ్ళిపోయింది, బాగుంది. సెకండ్ ఇన్సిడెంట్ రే ఎట్లా తీసుకోవాలి? సెకండ్ ఇన్సిడెంట్ రే నార్మల్గా ఇంతవరకు నేను ఏం తీసుకున్నాను, ఫోకస్ నుంచి వెళ్తున్నట్లుగా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్టే ఫోకస్ దగ్గర ఉంది. సో సెకండ్ రూల్ వాడలేను, కానీ థర్డ్ రూల్ కానీ ఫోర్త్ రూల్ కానీ వాడచ్చు.
నాకు ఫోర్త్ రూల్ బాగా కంఫర్టబుల్ గా ఉంది, సో నేను ఫోర్త్ రూల్ వాడతాను. వెన్ ద ఇన్సిడెంట్ రే ఫాల్స్ డైరెక్ట్లీ అట్ పోల్, కరెక్ట్ గా పోల్ దగ్గర పడినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో నా లైట్ రే ఇలా వెళ్ళింది, సారీ కొంచెం డీవియేట్ అయింది. సో లైట్ రే ఇలా వెళ్ళిందమ్మా, ఇది నా రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఇప్పుడు ఇదొక రిఫ్లెక్టెడ్ లైట్ రే, ఇదొక రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. పోనీ ఇలా ఎక్స్టెండ్ చేద్దాము అన్నా, ఇలా ఎక్స్టెండ్ చేద్దాము అన్నా, ప్యారలల్ లైట్ రేస్ ఎక్కడైనా మీట్ అవుతాయా? వెనక్కి ఎక్స్టెండ్ చేసి చూడండి, ప్యారలల్ లైన్స్ ఎక్కడ మీటే అవ్వవు. మరి ప్యారలల్ లైన్స్ మీట్ అవ్వవు అన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది, వేర్ ఈస్ ద ఇమేజ్? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది అంటే వి ఎక్స్పెక్ట్ దట్, మనం ఏమనుకుంటామంటే ఈ ప్యారలల్ లైట్ రేస్ ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతాయి అని అనుకుంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇప్పుడు ఇమేజ్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎలా ఉందమ్మా? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. ఒక్కసారి మీరు గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇన్ఫినిటీ దగ్గర. జస్ట్ రివర్స్ అవుతాయి అన్నమాట, జస్ట్ రివర్స్ అవుతాయి. సో షల్ వి సీ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్? నేచర్ ఆఫ్ ఇమేజ్. సో కంపారిటివ్, ఇలా కంపారిజన్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుందమ్మా. బట్ ఎస్, ఇవన్నీ కొంచెం మెమరీ కూడా ఉండాలి. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది మెమరైజ్ కూడా అవ్వాలి. బికాస్ రే డయాగ్రామ్ తప్పుగా గీస్తే నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కూడా తప్పుగా రాసేసుకుంటాం. సో బెటర్ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది కంప్లీట్ మ్యాపింగ్ మైండ్లో ఉండాలి. దీనికి సంబంధించి ఒక టేబుల్ ఇస్తాను, నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో టేబుల్ చాలా షార్ట్కట్లో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా అన్ని పాయింట్స్ ఒకే టేబుల్లో పెట్టేసి మీకు ఒక నోట్స్ ఇస్తాను, అది టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సరే, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ స్టార్ట్ చేద్దాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ, అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉంటే ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. జస్ట్ అదిలా బదిలీ అనమాట, దట్స్ ఇట్. ఇక్కడ కూడా ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అవుతుంది. ఇట్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. తర్వాత ఎలా ఉంది, మ్యాగ్నిఫైడా డిమినిష్డా అంటే హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇంకొక లాస్ట్ కేస్ ఉంది, కేస్ 6. ఇది ఒక థోడాసా హట్కే అనమాట. సో కేస్ 5లో ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాము? ఎఫ్ దగ్గర. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు జరిపి ఆబ్జెక్ట్ని ఎఫ్కి పీకి మధ్యలో పెడదాం. సో ఇక్కడ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టడము అంటే మీనింగ్ ఏంటంటే, దీని మీనింగ్ క్వశ్చన్స్లో ఇంకొక రకంగా ఎలా ఇస్తారు అంటే మనం ఇంకొకలా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ వెరీ క్లోజ్ టు కాన్కేవ్ మిర్రర్. మనం డ్రా చేసే కాన్కేవే కదా, కాన్కేవ్ మిర్రర్. ఆబ్జెక్ట్ని కాన్కేవ్ మిర్రర్కి బాగా దగ్గరగా ప్లేస్ చేసినప్పుడు, అంటే దగ్గరగా తీసుకురావడం అంటే ఏంటి, పోల్కి ఫోకస్కి మధ్యలో వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో క్వశ్చన్ ఎలా అడిగినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ మధ్యన బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా అడిగే ఛాన్సెస్ అక్కడక్కడ వేరీ అవుతున్నాయి. కొంచెం క్రియేటివిటీ వాడుతున్నారు కాబట్టి మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. వెరీ క్లోజ్ టు మిర్రర్ అన్నా, ఫోకస్కి పోల్కి మధ్యలో అన్నా సేమ్ మీనింగ్, మీనింగ్ అయితే సేమ్.
డ్రా చేద్దాము. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందమ్మ. రే డయాగ్రామ్ కొంచెం అటెన్షన్ పే చేయాలి, ఖచ్చితంగా అటెన్షన్ పే చేయాలి. పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాము? ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఎక్కడైనా పెట్టొచ్చు. ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఏం లేదు, ఎక్కడైనా డ్రా చేయండి. ఇది మన ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇన్సిడెంట్ రే పారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసెస్ త్రూ ఫోకస్. ఒక రిఫ్లెక్టెడ్ రే వచ్చింది. రెండో దానికి ఏం చేద్దాము? రూల్ నెంబర్ 3 ఆర్ రూల్ నెంబర్ 4 ఏదైనా వాడచ్చు. నాకు కంఫర్టబుల్ రూల్ నెంబర్ 4 వాడతాను. సో ఇక్కడి నుంచి ఇది ఒక యాంగిల్ తో మేక్ చేస్తే అదే యాంగిల్ తో లైట్ రే ఇలా వెళ్ళింది, అదే యాంగిల్ తో. సో ఇది రెండో రిఫ్లెక్టెడ్ రే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ డైవర్జ్ అవుతున్నాయి. డైవర్జింగ్ లైట్ రేస్ ఎప్పుడు కూడా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయండి, అలాగే దీనిని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయండి. కరెక్ట్గా ఇక్కడ మీట్ అయ్యాయి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఈసారంటే ఇక్కడ. ఇది మన ఇమేజ్. చూడండి డిఫరెన్స్ ఏంటి అంటే మీ అన్ని కేసెస్లోనూ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చూడండి, ఇక్కడ ఉంది, బిఫోర్ ద మిర్రర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇమేజ్ ఇక్కడుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇమేజ్ ఇక్కడుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఈ అన్ని కేసెస్లోనూ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఫామ్ అయితే ఇదొక్కటే ఎక్సెప్షనల్ కేస్ అన్నమాట. ఎక్సెప్షనల్ కేస్. ఈ ఎందుకు ఎక్సెప్షనల్ కేస్ అంటే ఈ ఒక్క కేసులోనే ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. చూడండి ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. అండ్ ఈ అన్ని కేసెస్లోనూ ఇమేజ్ ఎలా ఉంది? ఇన్వర్టెడ్. ఓకే, ఇన్వర్టెడ్, ఇన్వర్టెడ్. అన్ని కేసెస్లోనూ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఉంటే దీంట్లో ఇమేజ్ ఇరెక్ట్లో ఉంది. ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా ఇరెక్ట్లో ఉంది. నెక్స్ట్, ఈ అన్ని కేసెస్లోనూ నిజంగానే లైట్ రేస్ మీట్ అయ్యాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రియల్లీ లైట్ రేస్ మెట్, కానీ దీంట్లో మనము ఎక్స్టెండ్ చేస్తే కానీ మీట్ అవ్వలేదు. సో ఈజ్ ఇట్ రియల్ ఇమేజ్ ఆర్ వర్చువల్ ఇమేజ్ చెప్పండి. ఇది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా? మైండ్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? వర్చువల్లేనా? ఎస్, దట్స్ ఇట్, కరెక్ట్. సో నేచర్ ఆఫ్ ది ఇమేజ్ చూద్దాము. ఇక్కడ రాస్తాను, నేచర్ ఆఫ్ ఇమేజ్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ మిర్రర్. ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. మిర్రర్ వెనకాల ఇక్కడే అని ఏం లేదు, ఇంకా మిర్రర్ వెనకాల ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వై ఇస్ ఇట్ నాట్ రైటింగ్? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఇరెక్ట్. ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఇరెక్ట్. వర్చువల్ ఇమేజ్ అలాగే ఇరెక్ట్ ఇమేజ్. నెక్స్ట్, ఇది వర్చువల్ అండ్ ఇరెక్ట్. ఓకే, డిమినిష్డా మ్యాగ్నిఫైడా అంటే ఆబ్వియస్గా కనిపిస్తోంది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇట్ ఈజ్ ఏ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఇట్ ఈజ్ ఏ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. పెద్దగా ఫామ్ అవుతుంది. ఈ ఒక్క కేసులోనే అనమాట వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా కాన్కేవ్ మిర్రర్ అనేది ఇట్ కెన్ ఫామ్ రియల్ ఇమేజ్, ఇట్ కెన్ ఫామ్ వర్చువల్ ఇమేజ్, ఇట్ కెన్ ఫామ్ డిమినిష్డ్ ఇమేజ్, సేమ్ సైజ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. అన్నీ పాసిబుల్ అవుతాయి కాన్కేవ్ మిర్రర్లో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ డెంటిస్ట్ యూజ్ చేసే మిర్రర్. మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన టూత్ చెక్ చేయడానికి ఒక చిన్న మిర్రర్ని లోపల పెట్టి చెక్ చేస్తూ ఉంటారు. అది కూడా ఆ మిర్రర్ ఎలా ప్లేస్ చేస్తారు, టూత్కి చాలా దగ్గరగా మిర్రర్ వెళ్తుంది, అవునా? సో టూత్కి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు అదేంటి అంటే ఈ సిచ్యువేషన్ అన్నమాట. ఆ డెంటిస్ట్ యూజ్ చేసే మిర్రర్ ఏంటి అంటే కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని టూత్కి దగ్గరగా పెట్టాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? టూత్. సో ఆబ్జెక్ట్ మిర్రర్కి దగ్గరగా ఉండడం అంటే ఏంటి? బిట్వీన్ ఫోకస్కి పోల్కి మధ్యలో వస్తుంది. అప్పుడు ఆ మిర్రర్లో ఆ డాక్టర్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ చూస్తాడు. ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మేకప్ మిర్రర్స్. మేకప్ మిర్రర్స్,
గర్ల్స్ కి బాగా అర్థమవుతుంది ఇది మేకప్ మిర్రర్స్ అనేవి కాన్కేవ్ మిర్రర్స్ ఉంటాయి ఎందుకంటే మేకప్ వేసుకునేటప్పుడు ప్రతి గుంటలు గోతులు అన్ని నీట్ గా క్లియర్ గా కవర్ చేసుకోవాలి అంటే చాలా ఎన్లార్జ్డ్ ఇమేజ్ కనిపించాలి కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అందరూ మేకప్ వేసేటప్పుడు మిర్రర్ ఇలా దగ్గరగా పెట్టుకొని మిర్రర్ లోపలకంట దూరపై మరి మేకప్ వేసుకుంటాం కాబట్టి మేకప్ చేసుకునేటప్పుడు ఏదైతే మిర్రర్ వాడతారో అది కూడా కాన్కేవ్ మిర్రరే అవుతుంది Now coming to convex mirror. Now ray diagrams in case of convex mirror. ఇది బలే ఈజీగా ఉంటది తెలుసా అనుకుంటాం గానీ convex mirror ఆ కాంప్లికేషన్ ఏమో అని కానీ దీనంత ఈజీ మిర్రర్ ఎక్కడ ఉండదు convex mirror లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ నంబర్ 1 నోట్ డౌన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే let the object be placed let the object be placed anywhere in front of the mirror in front of convex mirror mundu concave la inni situations vachaya convex ki ivanni em undu anni kalipi kottu okate ray diagram vastadi convex mirror lo infinity daggar nunchi Beyond C పెట్టు at C పెట్టు between C and F పెట్టు F at F ఆబ్జెక్ట్ ని ఎక్కడైనా ప్లేస్ చేసుకో none of the business image ఎప్పుడు కూడా image always formed between F and P F and P అంటే ఏంటి ఫోకస్ పోల్ ఇమేజ్ ఎప్పుడు కూడా F కి P కి మధ్యలోనే ఫామ్ అవుతుంది ఇంకా ఏమీ మారదు దట్స్ ఇట్ నెక్స్ట్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ ఇరెక్ట్ అండ్ వర్చువల్ ఖచ్చితంగా వర్చువల్ ఇమేజ్ ఇరెక్ట్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఇమేజ్ ఇస్ ఆల్వేస్ డిమినిష్డ్ ఎప్పుడు డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది నువ్వు ఆబ్జెక్ట్ ని ఎక్కడైనా ప్లేస్ చెయ్యి ఎప్పుడు డిమినిష్డ్ ఇమేజ్ వర్చువల్ అది కూడా ఎఫ్ కి పి కి మధ్యలోనే ఫామ్ అవుతుంది సో వన్ రే డయాగ్రామ్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మన కాన్వెక్స్ మిర్రర్ ఇలా కదా డ్రా చేయాలి ప్రిన్సిపల్ యాక్సిస్ పోల్ ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుర్తుందా మర్చిపోయారా కాన్వెక్స్ మిర్రర్ కి ఫోకస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎట వస్తాయి లోపల వైపు వస్తాయి ఆబ్జెక్ట్ ఎక్కడైనా ప్లేస్ చేయండి లెట్ ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఎనీవేర్ బికాస్ ముందు దీనికి సి లు ఎఫ్ లు లేనే లేవు కదా అసలు సో ఇక్కడ ఎక్కడో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాను అనుకుంటే ఫస్ట్ ఇన్సిడెంట్ రే రూల్స్ గుర్తున్నాయా కాన్వెక్స్ మిర్రర్ లో రూల్ నంబర్ 1 ఫస్ట్ ఇన్సిడెంట్ రే పారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ రిఫ్లెక్టెడ్ రే ఎలా అనిపిస్తుంది అపియర్స్ టు పాసింగ్ త్రూ ఫోకస్ ఫోకస్ నుంచి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది సెకండ్ ఇన్సిడెంట్ రే రూల్ నెంబర్ 2, 3 ఏదైనా వాడచ్చు నేను 3 సెలెక్ట్ చేసుకుంటాను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇది అయితే రిఫ్లెక్టెడ్ రే మళ్ళీ అదే దారిలో వెళ్తుంది రూల్ నెంబర్ 3 కాన్వెక్స్ మిర్రర్ మర్చిపోకూడదు కాన్వెక్స్ మిర్రర్ లో కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యింది చూసుకోండి ఇక్కడ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఇమేజ్ చూడండి ఎఫ్ కి పి కి మధ్యలో ఫామ్ అయ్యింది ఆబ్జెక్ట్ తో పోలిస్తే చిన్నగా ఉంది ఇరెక్ట్ ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ నిజంగా మీట్ అవుతున్నాయా కాదు డాటెడ్ లైన్స్ మీట్ అవుతున్నాయి అంటే వర్చువల్ ఇమేజ్ సో ఇలాగా కాన్కేవ్ లో కాన్వెక్స్ లో ఇమేజెస్ ఫామ్ అవుతాయి కాన్వెక్స్ వెరీ సింపుల్ కాన్వెక్స్ లో ఎప్పుడూ కూడా మనకి వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ మన వెహికల్స్ లో కార్ బైక్ లో రియర్ వ్యూ మిర్రర్ సైడ్ వ్యూ మిర్రర్ ఉంటాయి పక్కన మిర్రర్ ఉంటుంది వెనకాల పెద్ద లారీ కంటైనర్ వచ్చినా కూడా మొత్తం లారీ ఇంత చిన్న ఇమేజ్ మనకు కనిపిస్తుంది మిర్రర్ లో అవునా లారీ సైజ్ ఎంత దాని ఇమేజ్ సైజ్ చూడండి అంతే అదే కాన్వెక్స్ మిర్రర్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ కాన్వెక్స్ లో ఎప్పుడు డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కానీ కాన్కేవ్ లో డిమినిష్ సారీ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది రియల్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది
మరి ప్లేన్ మిర్రర్లో చెప్పండి, కామెంట్స్లో ఆన్సర్ చెప్పండి ప్లేన్ మిర్రర్లో ఏంటి అనేది. ఎనీవేస్, సో ఐ విల్ ఎండ్ దిస్ క్లాస్ టుడే హియర్. నెక్స్ట్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్, బోర్డ్ ఎగ్జామ్లో ఏం ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి మిర్రర్ ఫార్ములా ఒకటి ఉంది, ఓకే, మిర్రర్ ఫార్ములా అలాగే మ్యాగ్నిఫికేషన్, ఈ రెండు ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం ప్రాక్టీస్ అవసరము, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది బికాస్ సైన్ కన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో సైన్ కన్వెన్షన్స్ చెప్పుకుని మిర్రర్ ఫార్ములా మ్యాగ్నిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రాబ్లమ్స్ కూడా, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని, ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి స్టే ట్యూన్డ్. సో సబ్స్క్రైబ్ చేసేసుకునే ఉంటారు మీరు ఇప్పుడు. సో సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదా, దాందే ముందు చేసేసుకోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా చెప్పండి. ఇది మన వేదాంతు 8th, 9th, 10th తెలుగు టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.